తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణ మహాలక్ష్మి వీధిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన దేవత తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ అని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ బిడ్డలో ఆత్మ బలిదానాలను చూసి చెరించిపోయి ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఇక్కడ రాబందుల పాలన జరుగుతుందని అన్నారు. నీళ్లు నిధులు నియామకాల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు కమిషన్లతో దోచుకుతింటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయినా తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ఈ ప్రభుత్వానికి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకునే అర్హత లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని వెంకటస్వామి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలకా రమేష్, కూరగాయల కొమరయ్య, ముడిగే చంద్రశేఖర్, పాత సత్యలక్ష్మి, నవ్వూరి లక్ష్మి, నాగభూషణం, తుమ్మధు, కనిగర్పు రాకేష్, చిలివేరి శ్రీనివాస్ గౌడ్, నాగుల విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వం వదిలాలి, సోనియా గాంధీ నాయకత్వం వదిలాలి, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నా బాడాలనే అదర్వాడు ఈ సమరాలు ఎందుకంటే మన తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మన సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈ రోజు వాళ్ళే ముగ్గురే పరిపాలన చేస్తే వాళ్ళే ముగ్గురు బాగుపడుతున్నారు కానీ తెలంగాణ బాగుపడలేదు. ఈ తెలంగాణ కొరకు ఎందరో బలిదానాలు చేసి మన తెలంగాణ కొరకు సాధించి ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే వాళ్ళు సంబరాలు చేసి వాళ్ళే జరుపుకుంటారు కాబట్టి మనం తెలంగాణ కొరకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంత తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ కేసీఆర్ చేతిలో పెడితే ఈరోజు అప్పుల పాలు చేసిన ఘనత ఎవరిదంటే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ది. ఇటువంటి గవర్నమెంట్ రావద్దు. ఇక ఇటు కాంగ్రెస్ పరిపాలన వస్తే ప్రజలు బాగుపడతారు, మన విద్యార్థులు బాగుపడతారు, మేధావులు ఉద్యోగులు అందరూ కలిసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని అందరూ ఆశపడుతున్నారు. కాబట్టి రాబో కాలంలో మన ఆదిశేనన్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే గెలిపించి ఈ వేములవాడ నియోజకవర్గం కూడా అభివృద్ధి పదం కింద జరపాలని అందరినీ కోరుతున్నాము. తెలంగాణ ఆవిర్భవించి ఇవాళటికి 9 సంవత్సరాలు అయిపోయిన శుభ సందర్భంగా ఇలా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడ్డది తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మధు వ్యాస్ గౌడ్ కావచ్చు, అంజని కుమార్ గారు కావచ్చు, బలరామ్ నాయక్ గారు కావచ్చు, చాలామంది తెలంగాణ ఎంపీలు కొట్లాడితేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఒక్కసారి ప్రజలు గమనించాలి ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే కేసీఆర్ ఒకటి, విజయశాంతి ఒకటి, రెండే ఎంపీలు ఉంటే 500 పైచిల్కు పార్లమెంట్లో ఎంపీలు ఉంటే నీకు 2 ఎంపీలతో ఎట్లా వచ్చిందో ఒకసారి చెప్పవలసిన అవసరం ఉంది బీఆర్ఎస్ నాయకులు అని అడుగుతున్నా. 9 సంవత్సరాలు అవుతుంది, ఇంకో సంవత్సరంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇలా సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తానే బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నత చెందే విధంగా ఇలా ఉంటుంది అని ప్రజలను కోరవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఇలా మేము తెచ్చినామని తెలంగాణ అనే బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఇలా సోనియా గాంధీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది, అది ప్రజలు గమనించాలని కూడా మనవి చేయొచ్చు. ఇలా సోనియా గాంధీకి గుడిముంగట పాలాభిషేకం చేయడం జరుగుతుంది. వారి అభ్యున్నతకు వారి సేవలు తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దని కూడా మనవి చేయొచ్చు.